హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి ఫుడ్స్. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఈ అరకులోయలు మాన్యం అండి, మాన్యం అరకులోయలు కాఫీ తోటలు ఉన్నాయండి. అక్కడ కాఫీ పొడి చాలా తక్కువ కాస్ట్ పడిద్దండి. కొంచెం చక్కల వంకాయ, ఆ కొండల పైన పంటలు అనేవి చాలా పండుతాయండి. కుంకుడుకాయలు అనేవి, సామలు, రోగలు, రాగులు, సామలు అవన్నీ చాలా చిరుధాన్యం అనేది దొరుకుతుంది. చాలా తక్కువ కాస్ట్ అయినండి. మ్యూజియం దగ్గరికి వచ్చేసాము. మ్యూజియం లోపల ఈ విధంగా ఉందండి. టికెట్ అనేది తీసుకొని లోపలికి వెళ్ళాలి. బాగుంటుంది. ఆ మ్యూజియం లోపలికి వెళ్తే గిరిజనుల గురించి అండి, పాతకాలంది ఉందండి. అక్కడ పాతకాలం నుంచి వస్తుంది మ్యూజియం. ఇక్కడ వరుస బార్డర్, విశాఖపట్నానికి దగ్గరలో వరుస బార్డర్ ఉందండి. 111 కిలోమీటర్లు. లోపల మ్యూజియం ఉందండి. ఆ మ్యూజియం లోపల టికెట్ అనేది తీసుకొని వెళ్ళాలి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే లోపల చూడతగినవి చాలా ఉన్నాయండి. పిల్లలు ఆడుకోవడానికి కార్లు, వాటర్ఫాల్లో కార్లు, షిప్పులు ఉన్నాయండి. పిల్లలు ఆడుకోవడానికి టికెట్ అనేది తీసుకొని బాగుందండి. ఇది సినిమా పరిశ్రమలోకి పెట్టింది ఒక భాగంగా ఉందండి. సినిమాలు చాలా సీరియస్ సినిమాలు అనేవి తీస్తారు. లోపలికి వెళ్తే బయటికి రాబుద్ది కాదు. అంత సుందరమైనది ఆ మ్యూజియము. మ్యూజియం లోపల ఇక్కడ పాతకాలం ఇవన్నీ ఉన్నాయండి, బొమ్మలుగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చుట్టూతా బొమ్మలు ఉన్నాయండి, బొమ్మలు ఉన్నాయి. ఇట్లాగా అన్నీ రాసి అందించారు బోర్డు పైన. సంబంధించింది మాన్యం గిరిజన తెగకి సంబంధించింది ఇది. అక్కడ ఆ కొండల పైన పంటలు చాలా పండుతాయండి. ఇక్కడ బొమ్మలు అవన్నీ ఉన్నాయి, బొమ్మలు, ఫోటోలు. ఇక్కడ కుండలు, పాత్రలు ఇవి చేస్తున్నారండి. ఒక ఆడ మనిషి, మగ మనిషి, ఇద్దరు ముగ్గురు మాత్రం అడవిలో ఒక బరిస అనేది తీసుకొని జంతువులను వేటాడేది బాణము చూపిస్తున్నారండి. వేటాడడం చూపిస్తున్నారు. అలాగుంది. ఇల్లులు ఉన్నాయండి. ఇల్లుల పైన చక్కగా సరివి తాటాకుతో కట్టిందండి. కొద్దిగా ఇసురాయి, రోలు, రోకల బండ ఉందండి. వాళ్ళ గింజలని, ధాన్యాన్ని దంచి చెరిగి వండుకొని తినేదేటట్టుగా ఉన్నారండి. అలాగ బొమ్మలు బతుకుపోవాలని అలాగా మ్యూజియంలో పెట్టి ఉంచారు. ఇక్కడ వచ్చేసేసి చూడండి, అన్ని అసలు ఎంత చక్కగా కట్టి ఉంచారు మ్యూజియం లోపల. మ్యూజియం లోపల చుట్టుతున్నాయండి. రెండు కళ్ళు అనేది సరిపోవు చూడటానికి, అంత బాగుంది ఇవ్వు అనేది. మీరు ఒకసారైనా పిల్లలు పెద్దలు అందరూ వచ్చి సెర్చ్ చేసి ఒక 10 రోజుల అరకు టూర్ అనేది చూస్తే సూపర్గా ఉంటుంది. బుర్రా బొమ్మలు, అరకులోయలు, మాన్యం, మ్యూజియము, ఇంకా చూడదగినవి చాలా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి ఒకళ్ళొకళ్ళు, ఇద్దరు పురుషులు ఒకళ్ళొకళ్ళు నమస్కారం చేసుకుంటున్నారు. అదనేది ఇలాగా బొమ్మలుగా ఉంచారండి మ్యూజియంలో. ఇక్కడ మాత్రం పొయ్యి పైన వంట చేస్తున్నారు ఒక మహిళ. కట్ల పొయ్యి మీద వంట అనేది అలాగా ఉంచారండి. ఇక్కడ పెళ్లి వేడుక అనేది ఉంచారు. పెళ్లి వేడుక, ఆడ మగ పెళ్లి వేడుక అనేది ఉంచారు ఇక్కడ. ఇక్కడ అన్నీ ఇలా స్పష్టంగా ఉంచారండి. ఈ అరకులో ఇలా మ్యూజియం ఈ విధంగా ఉందండి. యువ అనేది మీరు ఒకసారైనా వచ్చే స్కాన్ చేయండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ సమ్మర్లో. మీరు మర్చిపోవద్దు. ఇన్ని దాకా చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి వీడియో అనేది ఇట్లాగే అన్నీ చుట్టూతా చాలా ఉన్నాయండి. ఇలాగా వరుసగా చాలా ఉన్నాయి. ఒక నాగలు పట్టుకొని పంటకి పొలానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నట్టుగా తీశారు. ఇట్లాగే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయండి ఇక్కడ.
ఇదిగోండి ఇక్కడ మాత్రం మళ్ళీ ఇది కళ్యాణ మండపం లాగా కట్టేసేసి అంతే తోరణాలు పెళ్లి వేడుక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇలా ఈ విధంగా ఉన్నాయి.